యోహాను సువార్త మూడవ అధ్యాయము యూదుల అధికారి అయిన నికోదేమను పరిసెయుడొకడుండెను అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము దేవుడతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయిచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను అందుకు నికోదేమో ముసలివాడైన మనుష్యుడేలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడునూ అలాగే ఉన్నాడనెను అందుకు నికోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా యేసు ఇట్లనెను నీవు ఇజ్రాయేలుకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూసంబంధమైన సంగతులు నేను నీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదురు మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూనూ లేడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మున్పే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచూ బాప్తిష్మమిచ్చుచూ ఉండెను సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిష్మమిచ్చుచూ ఉండెను జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారి యోహాను నొద్దకు వచ్చి బోధకుడా ఎవడు యోర్ధానుకు అవతల నీతో కూడా ఉండెనో నీ వెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరుడు నేను క్రీస్తును కాననియో ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు కుమారుడు అయితే నిలోబడి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును ఆయన సాక్ష్యము ఎవడనూ అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసి ఉన్నాడు ఏలేనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును